అనంతపురం జిల్లా పెదవడగురు మండలంలోని భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ కస్తూరిబా హైస్కూల్ గ్రంథాలయం సరస్వతి స్కూల్ ఉన్నత పాఠశాల పోలీస్ స్టేషన్ ఆసుపత్రి హాస్టల్స్ తదితర కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా గణతంత్ర వేడుకలను జరుపుకోవడం విశేషమన్నారు. ఇద్దరు త్యాగధనులు పోరాటాలు చేసి తమ ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారని వారికి గుర్తుగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని వారిని మరొకసారి తలుచుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. మన రాజ్యాంగం అవతరించిన రోజు కూడా ఇదే రోజు. మన జెండా ఆవిష్కరణ చేసినట్టు మన స్పెషల్ ఆఫీసరు, మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరో విస్తరణ అధికారికి గణతంత్ర వేడుకలు శుభాకాంక్షలు చెబుతూ ఇక్కడికి వచ్చిన వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్లు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, పిల్లలందరికీ కూడా శుభోదయం మరియు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకు ముందే సోషల్ మీడియం గారు చెప్పడం జరిగింది, ఆగస్టు 15, 1947 సంవత్సరం అర్ధరాత్రి ఆంగ్లేయులు అనేవాళ్ళు రాత్రికి రాత్రే మన దేశాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు మనం స్వతంత్రం వచ్చినదిగా ఫీల్ అయ్యి మనము ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర మన సచివాలయం ఉద్యోగులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనము ముఖ్యంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని ఈరోజు